ఎవ్రీవన్ నేను మిలతికాని వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు ఇవాళ మన వీడియోలో మరమరాలతో వడలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పేలాల వడలు అదే అండి మరమరాల వడలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీగా ఉండే మరమరాల వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి అడుగు మందంగా ఉన్న మీడియం సైజులో ఉన్న బౌల్ని తీసుకోవాలి ఇందులో ఈ కప్పుతో నేను వన్ అండ్ హాఫ్ కప్పు మరమరాలని తీసుకున్నాను ఫస్ట్ వన్ కప్ తీసుకున్నాను కదా ఇప్పుడు హాఫ్ తీసుకుంటున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి మరమరాలని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మూడు లేదా నాలుగు రెమ్మల కరివేపాకుని తీసుకొని తురిమి పెట్టుకోవాలండి ఈ పేలల బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఈ మరమరాలని వేయించుకోవడానికి అడుగు మందంగా ఉన్న బౌల్ని మాత్రమే తీసుకోవాలండి అడుగు మందంగా లేకపోతే మరమరాలనేవి మాడిపోతూ ఉంటాయి కొంచెం కలర్ మారేంత వరకు ఈ మరమరాలని వేయించుకోవాలండి ఈ మరమరాలని వేయించుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలండి కలపకపోతే మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేయించుకున్న మరమరాలని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పొడిలాగా అవుతుంది మిక్సీ పట్టుకున్న మరమరాలని ఇప్పుడు వేరొక బౌల్లోకి వేసేసుకోవాలండి ఈ మరమరాల పొడిని వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దామా అదే మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ పట్టాలి అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి నేను మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి ఇలా ఫైన్గా పేస్ట్లా చేసేసుకున్నానండి వీటిని ఇప్పుడు మనం ముందుగా మరమరాల పొడిని చేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా అందులోనే ఈ పేస్ట్ని వేసేసుకోవాలండి పేస్ట్ని అంతా కూడా వేసేసుకున్నాము కదా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేయాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి ముందుగా మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిచూసుకొని సాల్ట్ని యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీరతో సహా మిక్సీ పట్టుకుంది ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేస్తున్నానండి బియ్యం పిండిని వేయడం వలన ఈ మరమరాల వడలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి పదార్థాలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలపాలండి మనం ముందుగా అన్ని పదార్థాలన్నీ వేసుకున్నాం కదా అంతా కలిసేలా బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనకి ఎన్నైతే వాటర్ అవసరమవుతాయో అన్నీ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలపాలండి ఇలా కలిపిన తర్వాత మనకి వడలాగా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి మనం వడలు చేసేటప్పుడు పిండి అనేది చేతులకి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వడల్లాగా చేసేసుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మరమరాల వడల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేయాలి ఈ ఆయిల్లో మరమరాల వడాలనేవి ఎన్ని పడతాయో అన్నీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ మరమరాల వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఈ వడలు మాత్రం చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని తీసేయాలండి ఇప్పుడు మరోసారి చేసి చూపిస్తున్నాను చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మరమరాల వడల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ వడలనేవి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వడలనేవి పూరిలాగా ఎంత బాగా పొంగాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ మరమరాల వడలు ఎంతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ అండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని ఎప్పుడు తినే స్నాక్స్ కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ మరమరాల వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మరమరాల వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్తో చేయడం వలన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి